రాత్రికాల ప్రార్థన. సర్వోన్నతమైన స్థలములలో వేవేల దేవదూతల చేత నిత్యము పరిశుద్ధుడు 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 అని కొనియాడబడుతున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ యొక్క కృప కలిగిన నామాన్ని బట్టి మీకే స్తుతులయ్యా స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. అయా, ఉదయము లేచినది మొదలుకొని కూడా ఈ రాత్రి, ఈ సమయము, ఈ క్షణము వరకు మమ్మల్ని ప్రేమించినందుకు, మాకు తోడై ఉన్నందుకు, మీ సహాయం మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు తండ్రి. అయ్యా, ఈరోజున మా ప్రతి ప్రయాణాన్ని ఆశీర్వదించారు. ఏ ప్రమాదము, ఏ అపాయము మాకు కలగకుండా, జరగకుండా కాపాడారు నాయన. ఈరోజు మాకు కావలసిన ప్రతి అవసరతను తీర్చారు, సమృద్ధిలోకి నడిపించారు నాయన. మా పనుల్లో మాకు తోడయుండి ఆశీర్వదించారు తండ్రి. మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాము తండ్రి. అయ్యా, ముఖ్యంగా మేమందరము ఈ రాత్రిన సజీవులముగా ఉండి ఉన్నామంటే అది కేవలము మీ కృప మాత్రమేనాయనా. మరొకసారి మేమందరము కూడా అయా మీ సన్నిధిలో చేరి ప్రార్థించుటకు అనుగ్రహించిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. మార్కు సువార్త 11:24 ప్రార్థన చేయనప్పుడు పొంది ఉన్నాను అని నమ్ముడి అని వాక్యం ద్వారా సెలవిస్తున్నారు తండ్రి. అవును తండ్రి, మేము ఎప్పుడైతే ప్రార్థన చేస్తున్నామో, ఎప్పుడైతే మాకు కావలసిన వాటిని మొరబెడుతున్నామో, మీ సన్నిధిలో గోజాడుతున్నామో, ఆ మొరను మీరు విని ఉన్నారని, అవన్నీ కూడా పొందుకున్న వారముగా ఉన్నామని నమ్ముడి అని తండ్రి అయ్యా మాకు తెలియజేస్తున్నారు తండ్రి. నమ్మే వారంగా ఉండుట కృప చూపించండి. ఏ విధంగా అయితే యోన చాప కడుపులో ఉండి ప్రార్థిస్తూ నేను బయటికి వచ్చి ఉన్నాను, నేను రక్షించబడ్డానని నమ్మాడో, ఆ విధమైన నమ్మకమును ఈ రాత్రికాల సమయంలో అయా మాలో ఉన్న ప్రతి ఒక్కరికి దయచేయండి. వారికున్న సమస్యల్లోంచి, వారికున్న వ్యాధుల్లో నుంచి, వారికున్న బలహీనతల్లో నుంచి బిడ్డలు బయటకి వచ్చారు, వారు స్వస్థపరచబడ్డారు, వారికున్న సమస్య నుంచి విడుదల పొందుకున్నారని మేము కూడా నమ్ముతున్నాంగా. వారి జీవితంలో గొప్ప అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు జరిగించండి నాయన. ఈ రాత్రి సమయంలో అనేక మంది బిడ్డలు తండ్రి ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారు నాయన. వారిని బట్టి ప్రార్థిస్తున్నాం. పేరు పేరున వారిని ఆశీర్వదించండి, దీవించండి. మీ కృపలో, మీ కాపుదలలో వారిని భద్రపరచుకోండి తండ్రి. ఎంతోమంది బిడ్డలు తండ్రి అనారోగ్య సమస్య చేత కృంగిపోతున్నారు. వారికున్న ప్రతి బలహీనతను అయా కొట్టివేయండి తండ్రి. అపవాది క్రియల చేత పీడించబడుతున్నారు నాయన. అయా ప్రతి అపవాది క్రియను నజరైడ్ అనే సున్నాములో లయపరచమని ప్రార్థిస్తున్నాము. వారికున్న ప్రతి వ్యాధిని, ప్రతి అనారోగ్యమును ఆరోగ్యముగా మార్చమని బ్రతిమాలుకుంటున్నాము దేవా. అయా ఎవరైతే మానసికంగా రుగ్మతల్లో ఉన్నారు వారిని మానసికంగా బలపరచండి తండ్రి. ఎవరైతే ప్రభు ఆర్థిక పరంగా తండ్రి అప్పుల్లో ఉన్నారో, నష్టాల్లో ఉన్నారో, కష్టాల్లో ఉన్నారో, గృహములు తండ్రి కావలసిన ప్రతి నిత్యావసరము కూడా లేనటువంటి స్థితిలో ఉన్నారో, వారందరినీ దర్శించండి. మీ యొక్క ఆశీర్వాదం వారిపైన కుమ్మరించండి తండ్రి. అభివృద్ధి పరచండి నాయన. అప్పులన్నీ కూడా కొట్టివేయమని ప్రార్థిస్తున్నాము. అయా ఎవరైతే కుటుంబాల్లో ప్రభు అశాంతి రాజ్యమేలుతూ ఉందో నాయన, సమాధానం లేని స్థితిలో జీవిస్తున్నారేమో నాయన, తల్లిదండ్రులకు బిడ్డలకు మధ్య గొడవలు, భార్యభర్తలకు మధ్య గొడవలు తండ్రి, రక్త సంబంధికులైన వారి మధ్య గొడవలైనా వాటితో తండ్రి బిడ్డలు కృంగిపోతున్నారు నాయన. వాటన్నిటిలోంచి బిడ్డలకు విడుదల దయచేయండి. శాంతితో, సమాధానంతో వారి కుటుంబాన్ని నింపండి ప్రభువా. అయా వివాహాల కోసం బిడ్డలు మొరబెడుతున్నారు. మీ చిత్తం ఏమైతే ఉందో ఆ చిత్తాన్ని వారి జీవితంలో కనపరచండి నాయన. ఎవరైతే తండ్రి గర్భఫలము లేక కన్నీరు గారుస్తున్నారో బిడ్డలకు గర్భఫలం దయచేయండి. అయా బిడ్డల సంతానమును అనుగ్రహించండి నాయన. అయా వివిధ దేశాల్లో ఉన్న మీ ప్రియబిడ్డలందరినీ బట్టి అడుగుతున్నాం. వారి పనుల్లో, వారి వ్యాపారాల్లో, వారి ఉద్యోగాల్లో మీరు తోడై ఉండండి. వారి కుటుంబాన్ని దీవించండి తండ్రి. అయా విదేశాలు వెళ్ళటకు ప్రయత్నిస్తూ ఉండగా ఇమిగ్రేషన్స్ వీసా విషయంలో సహాయం అనుగ్రహించండి. అయా కోర్టు కేసులు, ల్యాండ్ ఇష్యూస్ను బట్టి చింతిస్తున్నారనైనా అయా చింతను వారి నుంచి తీసివేయండి, న్యాయమును కనపరచండి తండ్రి. అయా ఉద్యోగాలు లేని ప్రతి బిడ్డకు మంచి జాబును దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రి కాలంలో ప్రయాణిస్తున్న, పనులు చేసుకుంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండి మీ కాపుదల దయచేయమని అడుగుతున్నాం. దుర్వ్యసనాల నుంచి, చెడు అలవాట్ల నుంచి ప్రతి యవన బిడ్డకు, ప్రతి వ్యక్తికి విడుదల దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం నాయన. అయా అదేవిధంగా మా దేశాన్ని, దేశ ప్రజలను, దేశ నాయకులను అందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. మీ కృపల వారిని భద్రపరచుకోండి. దేశ సైనికులకు మీరు తోడై ఉండండి ప్రభువ. అయ్యా ఈ రాత్రికాల సమయంలో మా గృహాల చుట్టూ మరొకసారి మీ యొక్క అగ్ని కంచి దయచేయండి.
మంచి నిద్రను మాకు అనుగ్రహించండి. నిద్రలేమి సమస్యల నుంచి విడుదల దయచేయండి. పీడకల లేబిడకు కూడా కలగకుండా సహాయం అనుగ్రహించమని. అపవాది క్రియలు, శత్రువులు, దొంగలు ఎటువంటి హాని కలిగించే పరిస్థితులు మా దరికి చేరకుండా ఈ రాత్రి అంతను మీరే మమ్మల్ని భద్రపరచమని. అయా, మమ్మల్ని, మా కుటుంబాన్ని, మాకు ఉన్న సమస్తాన్ని కూడా మీ పాద సన్నిధిన పెడుతుండగా ప్రభువా, మీ చిత్తమైతే మరల ఉదయకాల సమయాన్ని మీ సన్నిధిలో సజీవులుగా మమ్మల్ని నిలవబెట్టుకోమని అత్యున్నతమైన యేసుక్రీస్తు వారి నామల్ని ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.